తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది. బుధవారం అర్ధరాత్రి రాజోలు నున్నవారి బాడవ ర్యాంప్ నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శివకోడు మెరకపాలెం వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్ఐ కృష్ణమాచారి ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన ట్రాక్టర్లు అధికార పార్టీకి చెందిన మహిళా ప్రతినిధి ముఖ్య అనుచరుడివిగా గుర్తించారు. ఈ అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా మూతపడిన ర్యాంప్ నుంచి ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. बुधवार अर्धरात्रि 11 गंटल की राजुल ग्राम में नुनवारी बाड़ नीचे बाड़ इसक रैंप नीं इसक मूड ट्राक्टर तो इसक तरली अकल प्रजू अड्डक जरिए असल सामान्य प्रजल की इसक दरक इन इसक लेक तापी मिस्त्री को पन लेक इंत इबंध पड़ता समय में असल इसक पर्मीशन लेवर अला टाइम में मूड ट्राक्टर इसकने वीलु तव्विकेल्लिपोतुन्नारंटे वीलु वेनकाल ये राजकीय नायकुल अंडदंडलु उन्नायो माकु अर्थं कावट्लेदु. अदे काकुंडा सामान्य प्रजलकंटू दोरकिन इसुक इलाग अद्दरिद्दरिगड तीसुकेल्लडानिकि वीळ्ळकि अनुमतुलु एक्कडि नुंचि इस्तुन्नारु अनेदि माकु अर्थं कावट्लेदु. ओक सामान्युडु ओक इल्लु कट्टुकोवालंटे चलनालनि बुकिंग्लनि चेप्पि चाला इब्बंदि पेडुतुन्नारु. कानी वीळ्ळकि ए पर्मिशन लेकुंडा ఇలా అద్దరిదిగడ ఇసుక తీసుకెళ్లిపోయి విధానాలు ఎవరు చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దీని వెనక ఎవరున్నా సరే